राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी 16 मंदी एससी एसटी बीसी मुस्लिम माइनॉरिटी वर्गालकु चेंदिन वारिकि राष्ट्र मंत्रिवर्गंलो चोटु कल्पिंचडं अभिनंदनीयमनि ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ చుండి సుజ్ఞానమ్మ తెలిపారు. సోమవారం బాపట్ల జిల్లా మాటూరు మండల కేంద్రంలో ఆమె నివాసంలో జెడ్పీటీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న అభినందన సభా కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు జెడ్పీటీసీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. అందరికి నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ప్రాదేశిక దళిత గిరిజన వర్గాలకు చెందినటువంటి సభ్యులు అందరం కూడా ఇక్కడ మార్టూరు జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్పర్సన్ గారు అయినటువంటి మా అక్క చుండి సుజ్ఞానమ్మ గారి నివాసంలో ఒక చిన్న గెట్ టుగెదర్గా మేమందరం కూడా సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని మరి ఈ రాష్ట్రంలో మంత్రి పదవుల్లో 16 మంది మంత్రుల్ని మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి కేటాయించి మరి మాకు పెద్దపేట వేసినందుకు వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దానిలో భాగంగానే మా రాష్ట్ర మా దళిత గిరిజన బహుజన మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నాయకులు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారిని ఆహ్వానించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన బహుజన మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ఈ 16 మంది మంత్రుల్ని ఒక వేదిక వద్దకు చేర్చి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు వారిని గౌరవించుకొని సన్మానించుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి కార్యక్రమం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించడమే లక్ష్యంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాయకత్వంలో మంత్రివర్యులు మన జిల్లా కోఆర్డినేటర్గా మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా బాలినేని శ్రీనివాస రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లాలో ఆదిమూలపు సురేష్ గారు మంత్రి గారు అందరితోటి మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా అధిగమించి వాళ్ళ ద్వారా మేము ఈ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు నోటీసు తీసుకెళ్లి మా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని పార్టీ ముందు అన్నిటికన్నా ముఖ్యం పార్టీ పురోభివృద్ధి ధ్యేయంగా మేమందరం ఐకమత్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని యొక్క ఔన్నత్యాన్ని పెంచే దానికోసమే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం.